ప్రారంభమైన చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష నేడు గవర్నర్కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ శ్రేణులు. అదేవిధంగా దీక్షకు మద్దతుగా వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివస్తున్న టీడీపీ కార్యకర్తలు. అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, అనిల్ చెప్పండి, దీక్ష ఎలా కొనసాగుతుంది, అక్కడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నాయుడు దీక్ష ప్రారంభించారు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత మా తెలుగు తొలగి పార్థంతో ఈ దీక్షను ప్రారంభించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉగ్రవాదులపై పోరు అనే దీక్ష 36 గంటలు చంద్రబాబు నాయుడు చేయను. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ముఖ్యమైన నేతలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు, ఆయనకు మద్దతుగా నిలిచారు. అలానే ఇంకొంతమంది నేతలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వీళ్ళంతా కూడా ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకంటే 36 గంటల ఈ దీక్ష కొనసాగుతుంది. అంటే ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి ఆయన ముఖ్య నేతలను కూడా ఆయన మద్దతు తెలిపే క్రమంలో ఇక్కడికి భారీగా నేతలు కూడా తరలి వస్తున్నారు. అక్కడ మొత్తం మీద చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ టీడీపీ శ్రేణులందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడే దీక్షలో ఆయన ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నాయకులు కార్యకర్తలు కూడా వస్తూనే ఉన్నారు. అంటే వివిధ రాష్ట్రాల నుంచి ఆయన మద్దతుగా తరలి వస్తున్న మనం చూస్తున్నాం. ప్రధానంగా చూస్తున్నట్టే మొన్న ఏదైతే ఈ టీడీపీ కార్యాలయంగా దాడి జరిగిందో వాటికి నిరసనగా ఆయన ఈ రోజు దీక్ష ప్రారంభించారు. ఇదే సందర్భంలో ఇక్కడ చూసుకున్నట్టే ఇప్పటికే హాజరయ్యారు ముఖ్య నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్ నాయుడు, అలానే మిగతా నేతలందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఏదైతే యనమల రామకృష్ణుడు కానీ, వర్ల రామయ్య కానీ ముఖ్య నేతలందరూ కూడా, రాష్ట్రంలోని ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ దీక్షకు హాజరయ్యి మద్దతు తెలిపారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టే ఇప్పుడే అచ్చెన్ నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో అధ్వానంగా ఉంది, టీడీపీ నేతల కార్యాలయాలపై దాడి చేసి, టీడీపీ నేతల మీద దాడి చేసి మళ్ళీ టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపించారు. అసలు పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో చచ్చిపోయిందని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ డ్రగ్స్ నియో వీటన్నిటికి కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మద్యం తయారు చేసే కార్యక్రమంలో హెరోయిన్ అనే దాన్ని కూడా వినియోగిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రజలకు హాని కలిగించే ఈ మార్గ ద్రవ్యాలు కూడా ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్రంలో ఈ పోలీసుని అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం నడుపుతుందని కూడా ఆరోపణలు వినిపించారు. రైట్, థ్యాంక్ యూ అనిల్.